నమస్కారం, ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజ్యాంగ నిర్మాతకు పలువురి ఘన నివాళులు. అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడిన ఎమ్మెల్యే రామన్న, రాజ్యాంగంతోనే అందరికి సమన్యాయమన్న వక్తలు. దిశా నిందితుల ఎన్కౌంటర్పై సర్వత్రా హర్షం. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు, పోలీసుల చర్యలను హర్షిస్తూ అభినందనలు. జిల్లా కేంద్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం, కోట్లాది నిధులతో అభివృద్ధి జరుగుతోందన్న ఎమ్మెల్యే, ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డ జోగురామన్న. ఆదిలాబాద్ బల్దియాలో జోరందుకున్న అభివృద్ధి పనులు, ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు. వార్డు వాచ్లో అభివృద్ధి పనులపై ఏడీబీ ఛానల్ ప్రత్యేక కథనం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి దేశానికి ఎనలేని సేవ చేశారని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 63వ వర్ధంతి వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ మేరకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 63వ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో కార్యక్రమాన్ని చేపట్టారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చేసిన సేవలు కొనియాడుతూ చేపట్టిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగురామన్న ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో జేసీ సంధ్యారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, అధికారులు ప్రవీణ్ రెడ్డి, ఆసన్న శంకర్, దళిత సంఘాల నాయకులు ప్రజ్ఞాకుమార్, రామచందర్ మహాత్మే తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌక్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి ఎమ్మెల్యే జేసీలతో పాటు పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అక్కడి నుండి సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలోని అంబేద్కర్ చిత్రపటం విగ్రహానికి, బాబు జగ్జీవన్ రామ్ పూలే దంపతుల విగ్రహాలకు అతిథులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే మనమందరం హక్కులను పొందుతున్నామన్నారు. ఇందుకు ఆయన కృషి మరవలేనిదని చెప్పారు. ఆ మహనీయుని అడుగుజాడల్లో నడుస్తూ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. అప్పుడే అతనికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పారు. మరి వారి 63వ వర్ధంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. మరి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఈ వర్ధంతి సందర్భంగా, పరివాహన దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా మరొకసారి జయభీమును తెలియజేస్తూ, మరి ఈరోజు మనం ఈ రకంగా అన్ని హక్కులను, అన్ని మన బాధ్యతలను మరి అన్నీ కూడా అప్పచెప్పడం జరిగింది. మరి ఈ బాధ్యతలు, ఈ హక్కులు, ఈ నిర్వహణ ఎంత కూడా మరి వారు భారతదేశానికి దశ దిశ అయితే చూపించిండో రాజ్యాంగంలో అన్నీ కూడా పొందుపరచడం జరిగింది. మరి ఇలా వారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారంగానే మరి ఇలా మన భారతదేశం ఇంత గొప్ప ప్రజాస్వామ్యం మరి కొనసాగుతుందంటే నిజంగా ఇది ప్రపంచంలోనే మరి గొప్ప గ్రంథం. జిల్లా జైలులో ఇటీవల పంపిణీ చేసిన గేదెలను పరిశీలించేందుకు డైరీ చైర్మన్ లోకభూమారెడ్డి జిల్లా జైలును సందర్శించారు. ఈ మేరకు జైలు పరిసరాల ప్రాంతాలను పరిశీలించి కూరగాయలు, పూల సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిధులతో అభివృద్ధి జరుగుతున్న జిల్లా జైలులో మరింత అభివృద్ధి పనులకు దాతలు ముందుకు వచ్చి సహకారం అందించాలని డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి పిలుపునిచ్చారు. వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో మానసిక పరివర్తన వచ్చే విధంగా ఇక్కడి అధికారులు పలు కార్యక్రమాలు చేపడుతుండటం అభినందనీయమని అన్నారు. జైలు పరిసర ప్రాంతాల్లో కూరగాయల పెంపకం, పూల తోట తదితర వాటి పరిశీలనకు శుక్రవారం జిల్లా జైలును ఆయన సందర్శించారు. డిప్యూటీ జైలర్ వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ నాయకులు గణేష్ రెడ్డి ఉన్నారు.
ఈ సందర్భంగా జైలు ఆవరణలో చేపడుతున్న కూరగాయల సాగు, పూల తోటను సందర్శించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. గతంలో జైలును సందర్శించిన చైర్మన్కు జైలు అధికారులు గేదెలు కావాలని విన్నవించగా వాటిని ఇటీవల పంపిణీ చేయడంతో గేదెలను సైతం పరిశీలించారు. ఈ సందర్భంగా లోక భూమారెడ్డి మాట్లాడుతూ జైలు అధికారులు ఖైదీల్లో మార్పు తీసుకువచ్చేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. క్షణికావేశానికి లోనై నాలుగు గోడల మధ్య మానసిక వేదనకు గురవుతున్నారని, అలాంటి ఖైదీలను సన్మార్గంలో నడిపించేందుకు వారిని వ్యవసాయం వైపు మళ్లించడం గొప్ప విషయమన్నారు. లోపల జైల్లో ఉంటే మానసికంగా ఇంకా ఇబ్బంది పడతారని చెప్పి మరి వారిని కూడా ఈ వ్యవసాయ పనులు, కూరగాయలు కానీ, పూల చెట్లు కానీ, చేపల చెరువు కానీ ఇవన్నీ వేస్తే గత మాసంలో వచ్చి చూడడం జరిగింది. మా ఖైదీలకు స్వచ్ఛమైన పాలు తాగాలి. మరి మీరు ఒక డైరీ చైర్మన్ ఉన్నారు, ఆదిలాబాద్ జిల్లా వాసివి, మాకు ఏదో విధంగా ఒక సాయం చేయాలని చెప్పి జైలర్ గారు కోరడంతో మరి మా స్వంత నిధులతోటి మా ఆదిలాబాద్ పుట్టిన బిడ్డగా మరి ఆదిలాబాద్ జైల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, పోలీసు డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఖైదీలు కానీ ఒక స్వచ్ఛమైన పల్లెటూరు వాతావరణంలో ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. కాబట్టి పల్లెటూరు వాతావరణం ఉండాలని చెప్పి రెండు గేదెల్ని కూడా వీరికి ఇవ్వడం జరిగింది. వారి పాలతోటి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మార్కెట్లో తీసుకునేటటువంటి పాలతో మరి కొన్ని కెమికల్స్ కలిసి ఆరోగ్యం చెడిపోతాయనే ఉద్దేశంతో మరి ఆరోగ్యం మంచి కూడా అని చెప్పి ఉదార స్వభావంతో వీరికి ఇవ్వడం జరిగింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 63వ వర్ధంతి సందర్భంగా వివిధ పార్టీల నాయకులు, దళిత సంఘ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు వక్తలు కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 63వ వర్ధంతి సందర్భంగా పలు పార్టీల నాయకులు, సంఘాల సభ్యులు ఆ మహనీయునికి నివాళులు అర్పించారు. అందులో భాగంగానే బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ ఆధ్వర్యంలో వర్ధంతిని చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆదినాథ్, సుభాష్, శ్రీనివాస్, రమేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగం ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ గారి 63వ వర్ధంతి సందర్భంగా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన దేశానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి మహావ్యక్తి, ఆయన భౌతికంగా మన మధ్య లేనప్పటికీ ప్రతిరోజు కూడా ఆయన పేరు తలుచుకున్నా కూడా తప్పులేదు. ఈరోజు ప్రపంచ దేశాలలో ఏ దేశానికి కూడా ఇన్ని కులాలు, ఇన్ని మతాలు ఈ రకమైనటువంటి సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఈ దేశానికి ఒక గొప్ప రాజ్యాంగం ఇచ్చినటువంటి మహావ్యక్తి. మరోవైపు మాల సంక్షేమ సంఘం, బ్లూ స్టోర్మ్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మిట్టు ప్రహ్లాద్తో పాటు ఆయా సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. అటు తెలంగాణ మహిళా సంఘం అధ్యక్షురాలు శోభ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అటు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 63వ వర్ధంతి వేడుకలను బ్లూ స్టోర్మ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాస్ నగర్ బుద్ధ విహార్లో బ్లూ స్టోర్మ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంబేద్కర్ 63వ వర్ధంతి సందర్భంగా మెగా బ్లడ్ క్యాంపును నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు బౌద్ధ మహాసభ రాష్ట్ర కార్యదర్శి ప్రజ్ఞాకుమార్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా బుద్ధుడు, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తాన్ని దానం చేశారు. అత్యవసర సమయంలో రక్తం అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని, సామాజిక బాధ్యతగా యువకులు ముందుకు వచ్చి రక్తాన్ని దానం చేయడం అభినందనీయమని దుర్గం శేఖర్ పేర్కొన్నారు. దిశపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను ఎన్కౌంటర్ చేయడంతో ఆదిలాబాద్, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పోలీసుల చిహ్నానికి పాలాభిషేకం చేస్తూ తమ కృతజ్ఞతలను తెలియజేశారు. దేశంలో సంచలనం సృష్టించిన దిశా నిందితులను ఎన్కౌంటర్ చేయడం పట్ల పలువురు విద్యార్థులు, టీఆర్ఎస్వి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల కళాశాలలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి, సిపి సజ్జన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ శివకుమార్, సందీప్ రెడ్డి, రాజశేఖర్, సాయి విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థినిలు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకొని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ దిశా నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసి హతమార్చడం సరైందని సీఎం కేసీఆర్, సిపి సజ్జన్ అభినందనలు తెలియజేశారు. మునుముందు ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని, అప్పుడే ఇలాంటి నిందితులకు తగిన శిక్ష వేసినట్లు అవుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్వి నాయకులు డిమాండ్ చేశారు. యావత్ దేశానికి కాదు, ఇక్కడ ప్రతి ఒక్క వేరే దేశాలు కూడా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా ఈ యొక్క నిర్ణయం చాలా యావత్ ఉన్న రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా మేధాశక్తులందరూ ఈ తగిన నిర్ణయం చాలా మంచిది. రానున్న రోజుల్లో ఏ మహిళ అయినా నాతో ఆడబుట్టు అన్న విధంగా ఈరోజు సీఎం కేసీఆర్ గారు ఈ నిర్ణయం చాలా మంచి నిర్ణయంగా భావించి స్వాగతిస్తా ఉన్నారు, సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. అటు జావా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో పోలీసుల గుర్తింపు చిహ్నానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో జావా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు ఫయాజ్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ పోలీసులు నిందితులకు సరైన శిక్ష వేశారని తెలిపారు. దేశంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇలాంటి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. దిశ మర్డర్ కేస్ కే ముల్జిమీన్ కో రీకన్స్ట్రక్షన్ కే సిలసిలే మే చటాన్పల్లి లే గయా, వహాన్ పర్ ముల్జిమీన్ అప్నే ఆప్ కో బచానే కే చక్కర్ మే పులిస్ వాలోన్ పర్ హమలా కర్తే హువే జబ్ వో రా ఫరార్ ఇఖ్తియార్ కియే మజ్బూరన్ తెలంగాణ పులిస్ కో ఉన్ పర్ అటాక్ కర్నా పడా. और इस मौके पर हम बहुत खुश है, हम यानी 4 करोड़ पब्लिक तेलंगाना की बहुत खुश है कि ये भलाई एक अच्छा या बुरा वाकया हुआ, लेकिन उन मुलजिमों को उनकी सजा मिल गई. आज जो पार्लियामेंट में, पार्लियामेंट के पीछे गेट पर अनु दुबे बैठे हुई थी कई दिन से इंसाफ के लिए, उसको आज उसका इंसाफ मिल गया. आज दिशा को उसका इंसाफ मिला, आसिफा को उसका इंसाफ मिला और टेकू लक्ष्मी को भी उसका इंसाफ मिल गया. आज हम बड़े फख्र से कह सकते हैं तेलंगाना 29वीं रियासत बनकर हिंदुस्तान के नक्शे पर उभरी है. आज दिशा को जो इंसाफ मिला है वो बड़ी खुशी की बात है. మరోవైపు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా అత్యాచారం హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్ పై తాంసీ భీంపూర్ మండల ప్రజలు, విద్యార్థులు, రాజకీయ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తాంసీ మండల కేంద్రంలో టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. మానవ మృగాలకు సరైన శిక్ష పడిందని పలువురు తమ ఆనందాన్ని తెలియజేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు జంకుతారని అన్నారు.
కొంచెం దూరం ఇది మన అందరి జై తెలంగాణ పోలీస్ జై తెలంగాణ పోలీస్ జై తెలంగాణ పోలీస్. పట్టణాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయడానికి కోట్లాది రూపాయలతో పట్టణాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో 25 లక్షల రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్డు డ్రైనేజీ పనులకు ఆయన భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడితే ప్రతిపక్షాలకు మాత్రం అభివృద్ధి కనబడటం లేదా అని ఎమ్మెల్యే జోగురామన్న ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని ప్రజలకు మౌలిక సదుపాయాల కోసం వివిధ వార్డుల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల భూమి పూజ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. అందులో భాగంగానే శుక్రవారం వార్డు నంబర్ 10లో చేపట్టిన కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్, టీఆర్ఎస్ నాయకులు అడ్డి భోజారెడ్డి, కస్తాల ప్రేమల, వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీదేవి, సత్యనారాయణ, శ్రీనివాస్, గంగాధర్, సుకేందర్, జనగం సంతోష్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వార్డులోని కుమార్పేట్, రాణి సతీజీ కాలనీ, బోయవాడలో ఎస్డిఎఫ్ నిధులు, 1 కోటి రూపాయలతో నిర్మించే సీసీ రోడ్డు, మురికి కాలువల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ 200 కోట్లతో పట్టణంలో ఇప్పటికే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. కానీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు మాత్రం అభివృద్ధి జరగడం లేదనడం, వారికి ఈ అభివృద్ధి కనబడడం లేదన్నారు. తనను అవినీతి పరుడని మాట్లాడడం సరికాదని, అవినీతిని నిరూపించాలని డిమాండ్ చేశారు. ఐఏపీ నిధుల్లో అవినీతి జరిగితే, పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. బీజేపీ నాయకులు స్థలాలను కబ్జా చేసిన విషయం ఇదివరకే తెలిపామన్నారు. అవినీతిని నిరూపిస్తే అంబేద్కర్ సాక్షిగా తను ఆత్మహత్యకు సిద్ధమని, లేకుంటే బీజేపీ నాయకులు దేనికి సిద్ధమని సవాల్ విసిరారు. మున్సిపల్ ఎన్నికల కారణంగా పనులు చేస్తున్నారని ఆరోపించడం సరికాదన్నారు. 49 వార్డుల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మేము ఇలా 200 కోట్లతోటి నేను అనేకసార్లు చెప్తా ఉన్నాను, కానీ కొంతమంది బీజేపీ నాయకులకు అర్థమవుతుంది. అంటే అనేక సార్లు అవినీతిల మీద మాట్లాడితే, నేను అవినీతి గురించి ఎప్పుడైనా బీజేపీ వాళ్ళు మాట్లాడినా, అది వేరే పార్టీ వాళ్ళు మాట్లాడినా, మేము ఒకటేసారి వాళ్ళకి విజ్ఞప్తి చేసినాం, పలు దప్పాలు చేసినాం. మేము ఇలా ఆదిలాబాద్ పట్టణంలో కూడా 200 కోట్లతో ఇప్పుడు కూడా నిర్మాణం జరుగుతూ ఉంది, గతంలో కూడా నిర్మాణం జరిగింది. అందుకొరకే ఆనాడు ఐఏపీ నిధులు కూడా జోగురామన్న అవినీతి పాల్పడ్డని చెప్పిన మీద బీజేపీ నాయకులు ఆరోపణ చేస్తే నేను ఒకటే చెప్పిన, ఐఏపీ నిధులు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 2 ప్రభుత్వాలకు సంబంధించిన నిధులు. ఒకవేళ ఇలా మేము ఆదిలాబాద్లో చేస్తున్నాం, ఎక్కడైనా అవినీతి, ఎక్కడైనా ఎవరైనా డబ్బులు తీసుకుంటే కానీ, లేకుంటే పనులు నాణ్యత లోపిస్తే కానీ, మీరు మా దృష్టి తీసుకురండి. తప్పకుండా దానికి మేము శిరస వహిస్తాం. తలకాయ ఎందుకంటే ఉన్న వాళ్ళమైతే దాన్ని కట్ చేసుకుంటామని చెప్తే అనేక సందర్భం మాట్లాడినాం. ఐఏపీ నిధుల విషయం కానీ అనేక ఆరోపణలు చేసినప్పుడు కూడా నేను కొన్ని మీరు చేసినటువంటి ఆరోపణలు చూపెట్టిన ముందు నేను అక్కడ ఫిల్టర్ పెట్టుకు పోయినప్పుడు సంజయ్ నగర్లోనే మీరు 2 అక్రమంగా 2 ప్లాట్లు కబ్జా చేస్తే, మన కాంప్లైంట్ చేస్తే మన మీ దగ్గరికి వెళ్ళి లాక్కున్న విషయం కూడా నేను ప్లాట్ నంబర్లతోటి, అక్కడ ఉన్నటువంటి ప్లాట్ యజమానులతోటి, వాళ్ళతోటి కంప్లైంట్స్ అప్పుడు ఇప్పించడం జరిగింది. అవన్నీ కూడా రుజువైనాయి. నేను చెప్పే ఉద్దేశం ఇంత పెద్ద ఎత్తున మొత్తంలో కార్యక్రమాలు జరుగుతుంది. బాబ్రీ మసీదు కూల్చివేసిన సందర్భంగా డిసెంబర్ 6ను పురస్కరించుకొని ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో బ్లాక్ డేను చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఫారూక్ అహ్మద్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ రోహిత్, సలీముద్దీన్, ఫానావాజ్, ఖయ్యూం రజా తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం నుండి చేపట్టిన శాంతి ర్యాలీ పట్టణంలోని పలు వీధుల గుండా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంది. కలెక్టరేట్ ముందు కొంతసేపు నిరసన తెలిపిన తర్వాత జాయింట్ కలెక్టర్ సంధ్యారానికి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఫారూక్ అహ్మద్ మాట్లాడుతూ, గత 400 సంవత్సరాలుగా ముస్లింలు బాబ్రీ మసీదులో నమాజ్ చేసేవారని సుప్రీంకోర్టు తెలిపిందన్నారు. ముస్లిం లా బోర్డు తరపున రివ్యూ పిటిషన్ వేస్తున్నట్లు ఆయన తెలిపారు. బాబ్రీ మస్జిద్ కే షహాదత్ కే తాలుక్ సే ఏక 20 ర్యాలీ నికాలీ గయీ ఔర్ జిస్కే అందర్ మజ్లిస్ ఇత్తిహాద్ ఉల్ ముస్లిమీన్ నే యే ఓహద్ కియా థా కే ర్యాలీ ఏక పూర్ అమన్ హోగీ ఔర్ ఆదిలాబాద్ కే షహర్ కే పీస్ కో బర్ఖరార్ రఖనే కే లియే కిసీ భీ తరీకే సే స్లోగన్ నహీ లియా నహీ నికాలా జాయేగా నా హీ కిసీ హమారే హిందూ భాయియో కే ఖిలాఫ్ మే కోయీ ఆవాజ్ నికాలీ జాయేగీ నా హీ కోయీ ఔర్ తాలుక్ సే స్లోగన్ నికాలా జాయేగా బల్కే హమారా మక్సద్ యహీ థా కే హుకుమత్ హింద్ తక్ ఔర్ సుప్రీం కోర్ట్ తక్ హమారే ఇస్ పైగామ్ కో పహుంచాయా జాయే ताकि जो ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड ने जो रिव्यू पिटीशन को डाला है वो रिव्यू पिटीशन को कबूल करते हुए दोबारा उसके ऊपर हियरिंग की जाए, उसके बाद जो भी फैसला होगा तमाम हिंदुस्तान के मुसलमानों को कबूल होगा. భారత దేశంలో మహిళలపై జరుగుతున్న హింసను నిరసిస్తూ మహిళా రక్షణ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు. మహిళలపైన దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువయ్యే పరిస్థితి నెలకొందని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట పాత జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. ఈ నిరసనలో నాయకులు సుప్రియ, మనోహర్, వినోద్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డుపై కొద్దిసేపు రాస్తారోకో చేపట్టి నిరసన నినాదాలు చేశారు. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ నాయకురాలు సుప్రియ మాట్లాడుతూ, మహిళలకు భద్రతను ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలను రక్షించడంలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. కేంద్రంలో ఉన్న అనేక మంది బీజేపీ నాయకులు ఈరోజు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. వారిని వెంటనే విచారణ జరిపి అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థల్లో, మార్కెట్లలో పనిచేసే మహిళలకు రాత్రిపూట రక్షణ కోసం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలపైన దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించే విధంగా పకడ్బందీ చట్టాలు తీసుకురావాలని కోరారు. మొన్న జరిగిన ప్రియాంక రెడ్డి విషయంలో అత్యాచారం జరిగింది, వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నారు, వాళ్ళని ఎన్కౌంటర్ చేసేసారు, అన్యాయం అయినాయి. అట్లాంటి పరిస్థితి ఇంకో ఆడపిల్లకు రాకుండా మొత్తం ప్రభుత్వం సరైన పద్ధతులలో సీమాంధ్ర పాలనలో అనాదరణకు గురైన ఆదిలాబాద్ బల్దియాలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాకే అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే జోగురామన్న ప్రత్యేక చొరవతో కోట్లాది నిధులు మంజూరయ్యాయి. రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ బల్దియాలోని వివిధ వార్డుల్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై ఏడీబీ ఛానల్ అందిస్తున్న వార్డ్ వాచ్పై ప్రత్యేక కథనం. గ్రేడ్ 1 స్థాయికి ఎదిగిన ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు జోరుగా అభివృద్ధి పనులు సాగుతున్నాయి. సీమాంధ్ర పాలనలో అనాదరణకు గురైన ఆదిలాబాద్ బల్దియా తెలంగాణ ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి నోచుకుంటోంది. ఆదిలాబాద్ మున్సిపల్ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఎన్నడూ జరగని విధంగా అభివృద్ధి పనులు అత్యంత వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న జోగురామన్న ప్రత్యేక శ్రద్ధతో ఆదిలాబాద్ మున్సిపాలిటీ దినదినాభివృద్ధి వైపు పయనిస్తోంది. మంత్రిగా ఉన్న సమయంలో మున్సిపల్కు ఎన్నడూ లేని విధంగా 100 కోట్ల నిధులను తీసుకువచ్చిన జోగురామన్న పట్టణంలోని వివిధ వార్డుల్లో సీసీ, బీటీ రోడ్లు, మురికి కాలువలు, మంచినీటి వసతులు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు ఇలా అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. వార్డుల అభివృద్ధి నేపథ్యంలో గతంలోని 22వ వార్డు ప్రస్తుత 34వ వార్డులో అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా ప్రత్యేక చొరవతో బల్దియాకు కోట్లాది నిధులను మంజూరు చేశారు. ఈ వార్డులో భుక్తాపూర్, హమీద్పుర కాలనీలు ఉన్నాయి. మొత్తం 2211 మంది జనాభా ఉన్న ఈ వార్డు గతంలో ఎన్నడూ అభివృద్ధికి నోచుకోలేదు.
ఇప్పటి వరకు జరగని పనులు గత మున్సిపల్ టీఆర్ఎస్ పాలకవర్గంలో 2,20,00,000 నిధులతో సీసీ బీటీ రోడ్డు డ్రైనేజీ పనులను చేపట్టారని స్థానికులు పేర్కొన్నారు. ఇక్కడ ఇంతకు ముందటి కన్నా ఇప్పుడు కొద్దిగా డెవలప్ ఉన్నది. నాలీలు మంచి అయింది. నాలీలు మాకు మెయిన్ నాలీలు బాగా అధ్వానం ఉండే, మొత్తం రాళ్ళన్నీ గడిపోయినాయి. పంది కుక్కులు ఎలుకలు అవిటి బాగా ఇబ్బంది ఉండే, నాలీలు అయినాయి మాకు మంచి అయింది. వీటితో పాటు ప్రస్తుతం 3,70,00,000 సెంట్రల్ లైబ్రరీ, 25,00,000 పార్కు, 25,00,000 కమ్యూనిటీ హాల్ పనులు జరుగుతున్నాయి. అటు అభివృద్ధి పనులతో పాటు పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తోంది. ఎమ్మెల్యే జోగురామన్నతో పాటు స్థానిక టీఆర్ఎస్ నాయకులు, వార్డు కౌన్సిలర్లు ప్రత్యేక శ్రద్ధ వహించడంతో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరగడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిగా ముందు ఇంతకు ముందు దానికంటే ఇప్పుడైతే చాలా వరకు మెరుగుపడింది. రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ప్లస్ ఈ మన కరెంటు పోల్సు, మా ప్రకాష్ గారు గౌరవనీయులు, వెనుగంటి ప్రకాష్ గారు ఎప్పుడు ఎనీటైమ్ మాకు అందుబాటులో ఉండి ఏదైనా అన్నా ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ వెంటనే వాళ్ళు రియాక్ట్ అవ్వడం, రెస్పాన్స్ ఇవ్వడం చాలా బాగుంది. వెనుగంటి ప్రకాష్ మన కౌన్సిలర్ గారు ఎన్నుకున్న తర్వాత ఇక్కడ ప్రతి వీధి వీధిన సీసీ రోడ్లు ఏర్పడాయి. డ్రైనేజీలు కూడా ఎన్నో సమస్యలు ఉండేటివి. ఇప్పుడు డ్రైనేజీలు కూడా ప్రతి వార్డులో మీరు చూడొచ్చు, ప్రతి వార్డులో అన్ని డ్రైనేజీలు, సీసీ రోడ్లు అన్నీ ఇప్పుడు బాగా అయిపోయాయి. అలాగే ఇదంతా మన తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్, మన శాసనసభ్యులు, మన మాజీ మంత్రులు జోగిరామన్న గారు సహకారం వల్ల, మన కౌన్సిలర్ సార్ వాళ్ళు సహకరించడం వల్ల ఈ వార్డ్ అనేది చాలా డెవలప్ అయింది. మరోవైపు పేద ప్రజలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వివిధ పెన్షన్లను అందజేస్తూ వారిని ఆదుకుంటోంది. ఇప్పటికే ఈ వార్డు పరిధిలోని 146 మందికి వృద్ధులు, వికలాంగుల, వితంతు పెన్షన్లు అందుతున్నాయి. అదేవిధంగా పేద కుటుంబాలను తమ ఆడపిల్లల పెళ్లిళ్ళు భారం కాకుండా ఈ వార్డులో మొత్తం 13 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంతో నగదు సహాయాన్ని అందజేశారు. అటు ఆరోగ్య సమస్యలతో ఉన్న 3 సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకోవడం జరిగిందని మాజీ కౌన్సిలర్ ప్రకాష్ తెలిపారు. శ్రీ ఎమ్మెల్యే గారి జోగురామన్న సహకారంతో మన వార్డులో మొత్తము 3,80,00,000 వరకు జరిగింది. సీసీ రోడ్స్, మళ్ళీ డ్రైన్స్, మళ్ళీ ఇప్పుడు లైబ్రరీ కూడా మేము ప్రపోజల్ పంపడం జరిగింది 1,00,00,000 రూపాయలతో. అది కాకుండా మళ్ళీ పార్క్ కూడా 25 లాక్స్ ప్రపోజల్ పంపడం జరిగింది. మళ్ళీ కమిటీ హాల్ కూడా 25 లాక్స్ ప్రపోజల్ పంపడం జరిగింది. ఇంతట్లో ఈ వితిన్ ఈ 1 మంత్ లోపల టెండర్స్ కూడా అయ్యేటి ఉన్నాయి. ఈ వర్క్స్ మొత్తం అయిన తర్వాత, అంటే మొత్తం టోటల్ మన వర్క్స్ మన బుక్తాపూర్లో మొత్తం కంప్లీట్ అయితే 5,99,000 వరకు వర్క్స్ కావడం జరుగుతుంది. కళ్యాణ లక్ష్మి పథకం వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బాగుంది అంతా. ప్రజలకు బాగా సేవ చేస్తున్నారు. మా కౌన్సిలర్ కూడా బాగున్నారు, ప్రకాష్ గారు. ఆర్టీసీ కార్మికుల హక్కులను కాలరాస్తున్న అధికారుల తీరును నిరసిస్తూ ఆర్టీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ బస్ డిపో కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన సమయంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో నారాయణ, భీమరావు, వెంకటి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు నారాయణ మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాయడం కోసం తెలంగాణ ప్రభుత్వం కార్మికుల నుండి సంతకాల సేకరణ చేస్తుందని ఆరోపించారు. కార్మికుల్లో సంఘాలు ఉండకూడదన్న సీఎం వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. కార్మికుల హక్కులను సాధించుకోవడానికి సంఘాలు ముఖ్య భూమిక పోషిస్తాయని, అటువంటి వాటిని కాలరాయడం చట్టానికి విరుద్ధమని, దీని గురించి పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వెల్ఫేర్ అసోసియేషన్కు వ్యతిరేకంగా కార్మికుల యూనియన్లకు మద్దతుగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర డిపోల ముందు ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ మేనేజ్మెంట్ కేసీఆర్ గారు ఏం చేస్తున్నారంటే
ఇప్పుడు కార్మికుల యూనియన్లు వద్దు, 2 సంవత్సరాలు దాకా యూనియన్లు ఉండొద్దు అని చెప్పి కార్మికులతో సంతకాలు తీసుకొని మేనేజ్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఆర్ఎం కానీ డిపిఎం కానీ డిఎం కానీ ఎస్ఏ కానీ సిఏ కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కార్మికులను భయపెట్టి యూనియన్లు వద్దు అని చెప్పి యూనియన్లకు వ్యతిరేకంగా వెల్ఫేర్ అసోసియేషన్ మద్దతుగా వాళ్ళు సంతకాలు సేకరించడం జరుగుతుంది. ఈ సంతకాలకు వ్యతిరేకంగా మేము ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని డిపోల ముందు ధర్నా చేపట్టడం జరుగుతుంది. చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఉన్ని దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జోగురామన్న ముఖ్య అతిథిగా హాజరై మున్సిపల్ కార్మికులకు ఉన్ని దుస్తులను అందజేశారు. ఆపదలో ఉన్న వారికి సేవ చేయడంతోనే సమాజంలోని అందరిలో మార్పు వస్తుందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలి తీవ్రతతో ఇబ్బంది పడుతున్న కార్మికులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక పుత్లీబౌలి షాదిఖానాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు సిరాజ్, అలీం, ఖలీద్, టిఆర్ఎస్ నాయకులు సాజితోద్దీన్, బండారి సతీష్, సంజయ్, కళాల శ్రీనివాస్, అశోక్, స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చలి తీవ్రతను తట్టుకోవడానికి 42 మంది మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే ఫౌండేషన్ సభ్యులు దుప్పట్లను అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ సేవా కార్యక్రమాలతో సమాజంలో ఎంతో మార్పు వస్తుందన్నారు. పట్టణ పారిశుద్ధ్యం కోసం శ్రమించే మున్సిపల్ కార్మికులకు సామాజిక బాధ్యతగా దుప్పట్ల పంపిణీకి ముందుకు వచ్చిన సేవా ఫౌండేషన్ సభ్యులను ఆయన అభినందించారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రేపు వాళ్ళని చూసి ఇంకొందరికి ఇవ్వచ్చు. ఈ రకంగా మనం ముందుకు నడిస్తే అని పోయి సేవా ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్నారు, మరి మనం ఎందుకు చేయకూడనటువంటి ఒక ఆలోచన మనలో కూడా కలుగుతుంది. ఇంత సేవ ఉండదే, సేవాభావం లేకపోతే లాభం లేనటువంటి పరిస్థితి. మరి మనందరికీ కూడా ఇటువంటి పరిస్థితులను చూసిన తర్వాత కొంత మనలో మనకు కూడా జ్ఞానోదయం అవుతుంది. అందుకొరికే ఇటువంటి కార్యక్రమాలు సేవా ఫౌండేషన్ మరి అయితే సిరాజుద్దీన్ కానీ అయితే కాళిక అహ్మద్ కానీ మిగతా పెద్దలందరూ కూడా ఇంతకుముందు గతంలో అనేక కార్యక్రమాలు కూడా వచ్చాము చెప్పారు. ఆప్ ఎహి నై ఆ వైసా కామ బౌత్ కర్ణా పడతా ఆప్ లోపు దెక్కే దుసరా లోపి సుధరణక ఒక మింత దెక్కే ముందు ఏ దేవుడి గుడికి పోయినా ఏ మస్జిద్కి పోయినా ఏ చర్చికి పోయినా బుద్ధగారికి పోయినా అంతకంటే గొప్ప పుత్రులు వేసి మున్సిపాలిటీ వర్కర్స్ కు గ్రామ ప్రదేశ వర్కర్స్ కావచ్చు ఎవరున్నా శానిటేషన్ వర్కర్స్ కు సల్యూట్ చేద్దాం. వాళ్ళే దేవుళ్ళు చెప్పినటువంటి వ్యక్తులకు 40 మందికి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారంటే నిజంగా కూడా చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. భీంపూర్ మండలంలోని నిపాని బోర్లకుంట ధవల్ మాలిక్ దర్గా జాతర ముగిసింది. 3 రోజుల పాటు జరిగే జాతర చివరి రోజున ఆదిలాబాద్లతో పాటు మహారాష్ట్ర ప్రాంతాల నుండి వందలాదిగా వచ్చిన భక్తులతో దర్గా పరిసరాలు రద్దీగా మారాయి. జాతర ముగింపు సందర్బంగా బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పాల్గొని చాదర్ను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాంసీ భీంపూర్ మండలాల్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట గ్రామ సర్పంచ్ కళ్యాణి గంగయ్య, నిపాని సర్పంచ్ భూమన్న, జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ అడ్డి భోజారెడ్డి, జెడ్పీటీసీ కుమ్ర సుధాకర్, ఎంపీపీ సంతోష్ రత్నప్రభ, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, టీఆర్ఎస్ నాయకులు నాగయ్య యాదవ్, శ్రీధర్ రెడ్డి, కల్చప్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా పిప్పల్కోటిలో అంబేద్కర్ 63వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాపురావు మాట్లాడుతూ సీఎం చంద్రశేఖరరావు నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్నే అనుసరిస్తూ ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తుందని అన్నారు.
ప్రస్తుతం మనం అనుభవిస్తున్న రిజర్వేషన్లను ఆ మహానుభావుడి పుణ్యమేనని, అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంలో రచించిన చిన్న రాష్ట్రాల స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అనంతరం దర్గాలోని జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే దర్గా వద్ద పూజలు చేశారు. అటు వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ప్రజలతో జాతర పరిసరాలు రద్దీగా మారాయి. ఏదైనా వర్షం వస్తే బాగా ఇబ్బంది అవుతుంది అని చెప్పడంతో తప్పకుండా నేను. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రజా సంఘాల ఉమ్మడి జిల్లా జేఏసీ కార్యదర్శి భానుత్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతుల పక్షాన పలు డిమాండ్ల సాధన కోసం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆవిష్కరించారు. ఈ మేరకు భానుత్రావు మాట్లాడుతూ, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక నష్టపోతున్నామని తెలిపారు. పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి తమకు న్యాయం చేయాలని కోరారు. అతివృష్టి వల్ల రైతులు వేసినటువంటి పంటలకు గిట్టుబాటు అంటే వేసినటువంటి పంటలు సరిగ్గా పండలేదు. అధిక వర్షపాతం వల్ల ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం పంటలు పత్తి కానీ కంది కానీ సోయాబీన్ కానీ ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. కాబట్టి ఎంతో కొంత పండినటువంటి పంటకు కూడా ఈరోజు ప్రభుత్వం ప్రకటించినటువంటి ధర గిట్టుబాటు కావడం లేదు. రైతులకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం, పత్తికి 10,000 రూపాయలు క్వింటాల్ ఇవ్వాలి, కందికి మినుముకు 8,000 రూపాయలు క్వింటాల్ ఇవ్వాలి, అలాగే సిసిఐ ద్వారానే కొనుగోలు చేయాలి, మధ్య దళాలను నిషేధించి రైతులు ఏదైతే తేమ ఉన్నదని పత్తికి ధర తగ్గిస్తున్నారో అలాంటి చర్యలను మానుకోవాలి. లేకుంటే రైతులు చాలా నష్టపోయి వేసినటువంటి పెట్టుబడి రానటువంటి పరిస్థితి ఉన్నది. తద్వారా రైతులు నష్టపోయి వాళ్ళ కుటుంబాలు బజానా పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం యంత్రాంగము మొత్తం సిసిఐ ద్వారానే కొనుగోలు చేసి గిట్టుబాటు ధరను పెంచాలి, సిసిఐ ద్వారానే కొనుగోలు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం రైతు ఏదైతే మేము చేస్తున్న డిమాండ్ క్వింటాల్కు 10,000 రూపాయలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మానవ సేవే మాధవ సేవ స్వచ్ఛంద సంస్థ సభ్యులు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ పలువురి మన్ననలు పొందుతున్నారు. అటు అనాథ శవాలకు అంత్యక్రియలు చేస్తూ తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా రిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి మృతదేహానికి సంస్థ సభ్యులు శ్రీపది, శ్రీనివాస్, చౌహాన్, శశికళ, నర్సింగ్, రాము తదితరులు పాల్గొని సాంప్రదాయబద్ధంగా అనాథ శవానికి అంత్యక్రియలు చేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మీవాడ రణదీవనగర్ కాలనీలో నిరుపేద కుటుంబానికి చెందిన పెద్దలు మరణించడంతో వారి కుటుంబాలకు 300 కాపు సంఘం ద్వారా ఇరువురికి 4,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో 300 కాపు సంఘం అధ్యక్షులు సుగ్యం విట్టల్, నర్సింగ్, ఆశన్న, రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుగ్యం విట్టల్ మాట్లాడుతూ, వీరంతా ధైర్యంగా ఉండాలని, బలహీన పడవద్దని సంఘం తరపున వీరిని ఆదుకుంటామని తెలిపారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు పలు మండలాల్లో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను పలువురు కొనియాడారు. జైనత్ మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. ముందుగా ప్రోగ్రాం జిల్లా కన్వీనర్ అగ్గిమళ్ళ గణేష్, నాయకులు దర్శనాల నగేష్, నందు, పొచ్చన్న, అశోక్ తదితరులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇటు బేలా మండలంలోని మణియర్పూర్ గ్రామంలో ఎంపీపీ వనితా ఠాక్రే ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ మేరకు పంచశీల జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తేజ్రావు వాడ్కర్, గ్రామస్తులు తానోబా ఠాక్రే, గులాబ్రావు తదితరులు పాల్గొన్నారు. అటు తాంసీ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతిని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవీందర్, ఉప సర్పంచ్ సంతోష్ రెడ్డి, నాయకులు గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీపీ అరుణ్, అంబేద్కర్ యూత్ ప్రెసిడెంట్ సుధాకర్తో పాటు వివిధ కుల సంఘాల నాయకులు, వివిధ యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి జెడ్పీటీసీ తాటిపెల్లిరాజు,
తహసీల్దార్ సంధ్యారాణిలు నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. పెన్గంగా కెనాల్లో ఓ వ్యక్తి పడిన ఘటన జైనత్ మండలంలోని ముక్తాపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. నిరాలా గ్రామానికి చెందిన దత్తు అనే వ్యక్తి మేకలు మేపుతుండగా కెనాల్లో స్నానం చేయడానికి వెళ్లి నీటిలో మునిగిపోయాడు. ఇది గమనించిన స్థానికులు బయటికి తీసే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. వెంటనే నిరాల గ్రామస్తులకు సమాచారం అందివ్వడంతో జానరణ సహాయంతో నీటిలో వెతికించినా ఇంతకీ ఆచూకీ దొరకలేదు. సాయంత్రం వరకు వెతికినా లాభం లేకపోవడంతో ఇంటికి వెనుదిరిగారు. మళ్లీ 2వ రోజు ఉదయాన్నే మేడిగూడ గ్రామానికి చెందిన గజ ఈతగాళ్లతో కెనాల్లో వెతికించగా కెనాల్ మధ్యలో మట్టికుప్పలో ఇరుక్కొని ఉండగా గమనించిన ఈతగాళ్లు మృతదేహాన్ని నీటి నుండి బయటకు వెలికి తీశారు. ఈ మేరకు ఎస్ఐ వెంకన్న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్ కు తరలించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజ్యాంగ నిర్మాతకు పలువురి ఘన నివాళులు. అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడిన ఎమ్మెల్యే రామన్న, రాజ్యాంగంతోనే అందరికీ సమన్యాయమన్న వక్తలు. దిశా నిందితుల ఎన్కౌంటర్పై సర్వత్రా హర్షం. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు, పోలీసుల చర్యలను హర్షిస్తూ అభినందనలు. జిల్లా కేంద్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం, కోట్లాది నిధులతో అభివృద్ధి జరుగుతోందన్న ఎమ్మెల్యే, ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డ జోగురామన్న. ఆదిలాబాద్ బల్దియాలో జోరందుకున్న అభివృద్ధి పనులు, ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు. వార్డు వాచ్లో అభివృద్ధి పనులపై ఏడీబీ ఛానల్ ప్రత్యేక కథనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.